హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగాంతమున యాగంటి నంది లేచి కాలు దువ్వి రంకెలు వేస్తుంది ఆ అరుపు కొన్ని మైళ్ళ వరకు వినిపిస్తుంది ఆ అరుపులు విన్న అందరూ మరణిస్తారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు యాగంటిలో ఉన్న నంది రోజు రోజుకి నిజంగా పరిమాణం పెరుగుతుందా నంది విగ్రహం వెనక ఉన్న అసలు మిస్టరీ ఏంటి అసలు రాళ్ళు నిజంగా పెరుగుతాయా అలాంటి కేసులు ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా యాగంటి నంది మిస్టరీ తెలుసుకునే ముందు అసలు ఆ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం కొన్ని వందల సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని భారతదేశమంతా సంచరిస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చి కర్నూల్లోని బనగానపల్లికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటిలో ఎర్రమల కొండల మధ్యన వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మిద్దామని వైష్ణవ ఆలయం నిర్మించే పద్ధతిలో ఆ ఆలయాన్ని నిర్మించారు అయితే ఆ గుడిలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అనుకోకుండా స్వామివారి కుడి కాలి బొటన వేలు విరిగిపోయింది అవయవ లోపాలున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఈ ఆటంకం చెందటానికి కారణం తాను తెలిసి తెలియక చేసిన లోపమా లేక ఇంకేదైనా కారణమా అని తెలుసుకోవటానికి ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు కొన్ని రోజులకి తన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ఆ మహాశివుడే ప్రత్యక్షమై నువ్వు చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం చింతించకు ఈ ప్రదేశం నా కైలాసానికి పోలి ఉన్నది ఈ ఆలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని మహాశివుడు ఉమామహేశ్వర విగ్రహంగా మారాడు ఆ విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారు అయితే కాలి బొటనవేలు విరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ పక్కనే ఉన్న ఓ కొండ గుహలో ప్రతిష్ఠించారు ఆ గుహని అందరూ వెంకటేశ్వర గుహ అని పిలుస్తారు ఈ యాగంటి ఆలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా ఉమా సమేతుడై ఉమామహేశ్వర విగ్రహ రూపంలో ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఈ విగ్రహానికి ఎదురుగా నంది విగ్రహం స్వయంగా వెలిసింది ఇది యాగంటి చరిత్ర వెంకటేశ్వర గుహ పక్కనే మరో గుహ ఉంది దాన్ని శంకర గుహ అని పిలుస్తారు ఆ గుహలో చాలా కాలం పాటు బ్రహ్మంగారు నివసించి అక్కడ తన శిష్యులకి జ్ఞానబోధ చేసేవారని చెప్తారు ఐదవ శతాబ్దం నుండి ఈ గుడికి చోరులు పల్లవులు చాళుక్యులు నిత్యం పూజ చేసేవారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ వంశస్థుడైన హరిహర బుక్కరాయ యాగంటి గుడిని మరలా పునర్నిర్మించాడు ఇక్కడ రోజురోజుకి నంది విగ్రహం పెరుగుతుందా అనేది అసలు ప్రశ్న నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ నంది చిన్నగా ఉండేదని దాని చుట్టూ ప్రజలు ప్రదక్షిణాలు చేసేవారిని ఇప్పుడు ఆ నంది విగ్రహం పరిమాణం పెరిగిపోవటం వల్ల ప్రదక్షిణాలు చెయ్యలేకపోతున్నామని చెప్తున్నారు అయితే వాస్తవానికి అప్పటి చిన్న నంది పరిమాణం మరియు ఇప్పటి నంది పరిమాణానికి సరిపోల్చటానికి చిన్నగా ఉన్నప్పటి ఫోటోలు కానీ పెయింటింగ్ కానీ ఒక్కటి కూడా లేదు అలాగని ఫోటో రుజువు లేదని నంది పరిమాణం పెరగటం లేదని అనటానికి వీల్లేదు అలా అని అందరూ అనుకున్నట్టుగా ఈ నంది పరిమాణం రోజు రోజుకి పెరగటం కూడా నిజం కాదు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్టుగా దాదాపు ఇరవై సంవత్సరాల వ్యవధికి కేవలం ఒక అంగుళం మాత్రమే ఆ నంది పరిమాణం పెరుగుతుంది రాళ్ళు నిజంగా పెరుగుతాయా అని అడిగితే ఈ విషయం తెలుసుకోవటానికి యూరప్లోని రొమానియా అనే దేశానికి వెళ్ళాలి అక్కడైతే ఏకంగా జీవించే ఉన్నాయి అవి పిల్లలు కూడా పెడతాయి అది ఎలా అంటే ఆ రాళ్ళు చూడటానికి కొంచెం వింత ఆకారంలో ఉంటాయి ఎండాకాలం అవి మామూలుగానే ఉంటాయి కానీ ఒక్కసారి వర్షాకాలం వచ్చి వెళ్ళిపోయిందంటే దాని తర్వాత ఆ రాళ్ళు చుట్టూ ఉన్న చిన్న చిన్న ఉండలుగా ఏర్పడి అవి పెరిగి కొన్ని రోజుల తర్వాత అవి తల్లి రాళ్ళ నుండి విడిపోతాయి అవి కిందపడి మళ్లీ పెరగటం మొదలు పెడతాయి అయితే ఇలా జరగటానికి కారణం నిజంగా రాళ్లల్లో జీవం ఉండటం కాదు ఆ రాళ్లల్లో ఎక్కువ శాతం కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్ ఇంకా కొన్ని మినరల్ లక్షణాలు ఉండటం వల్ల వర్షం పడినప్పుడు ఆ రాళ్లన్నీ మినరల్స్ గ్రహించి వాటితో రసాయనిక చర్య జరిగి లోపల చిన్న చిన్న గాలి రంధ్రాలు ఏర్పడతాయి ఆ ఒత్తిడి వల్ల రాళ్ళు పెరుగుతాయి అలా రొమానియాలో కొన్ని రాళ్ళైతే ఏకంగా పది మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి అయితే అదే మినరల్ లక్షణాలు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి అయితే రొమానియాలో ఉన్న రాళ్లకి యాగంటి నందికి ఉన్న తేడా ఏంటంటే అక్కడ ఉన్న రాళ్లల్లో కాల్షియం కార్బొనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా వేగంగా పెరుగుతాయి కానీ యాగంటి నంది విగ్రహంలో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండి సోడియం సిలికేట్ తక్కువగా ఉండటం వల్ల ఆ విగ్రహం గాలిలోని తేమని గ్రహిస్తూ చాలా నెమ్మదిగా పెరుగుతుంది ఇలా సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ పెరిగే రాళ్ళు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి కానీ మనం వాటి పెరుగుదలని పట్టించుకోం అయితే యాగంటి నంది విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాల వల్ల దాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉండటం వల్ల ఆ విగ్రహం పెరుగుతున్న సంగతి మనకు అర్థమైంది కాబట్టి యాగంటి నంది విగ్రహం వెనక ఉన్న మిస్టరీ కాల్షియం కార్బొనేట్ మరియు సోడియం సిలికేట్ మరియు ఇతర మినరల్ లక్షణాలు మాత్రమే సో చూశారు కదా వీడియోస్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి